తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయవద్దని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విజయనగరం జిల్లా శృంగవరపుకోట కేంద్రంలో వామపక్ష పార్టీలు టీడీపీ కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించి బంద్ పాటించాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ 32 మంది ప్రాణాల బలిదానంతో వేల గ్రామాల నిర్వాసితుల త్యాగఫలంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. మోదీ పూర్తిగా కార్పొరేట్ల మనిషిని, మాటలలో దేశభక్తి, చేతలలో ప్రభుత్వ రంగాన్ని అమ్మేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బంద్ను జయప్రదం చేయడానికి తోడ్పడ్డాయి వారందరికీ ముందుగా కృతజ్ఞతలు. అయితే మన స్టీల్ ప్లాంట్ 1966 నుండి 1971 వరకు 4 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం 32 మంది బలిదానంతో 22,000 ఎకరాల రైతుల యొక్క త్యాగం ఫలితంగా ఇచ్చినటువంటి భూమిలో నిర్మించబడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కారు చౌకగా ఈవేళ అమ్మేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల్ని 18 సంస్థల్ని దేశవ్యాప్తంగా ఈవేళ అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా స్టీల్ ప్లాంట్ను కూడా పోస్కో కంపెనీకి అమ్మేయడానికి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈవేళ అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఈవేళ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పేరుతో ఈవేళ పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ బంద్ జయప్రదమైంది. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఈవేళ మోడీ గారు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతూ వస్తున్నారో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకి బంగారు బాతుగుడ్డు లాంటివి. వీటిని అమ్మేసి ఈవేళ నువ్వు కోసుకు తింటే మర్నాడు గుడ్డు పెట్టవు అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఈవేళ దేశ భవిష్యత్తుని, దేశ ప్రజల భవిష్యత్తుని ముడిపడి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నువ్వు కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి నీకు అనుకూలంగా ఉన్నటువంటి నీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్కు చెందిన అదానికి కానీ లేదా అంబానీ కానీ అప్పజెప్పాలని చూస్తే ప్రజానీకం ఊరుకోదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదో బంద్కి మద్దతు ప్రకటించి ఈవేళ చేతులు దులుపుకుంటామంటే కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంది. 25 మంది ఎంపీలు కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని కలుపుకొని ఇవాళ మోడీ పైన ఒత్తిడి తీసుకొస్తేనే నీ నిజాయితీ నిరూపించబడుతుంది. తప్పితే నువ్వు ఇచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి మద్దతుతో మాత్రం నీ నిజాయితీ నిరూపించబడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మోడీ గారు తక్షణం ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని, దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున, అఖిల పక్షం తరఫున, తెలుగుదేశం సిపిఐ, సిపిఎం అలాగే ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ ఈ బంద్కి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజానీకం మరింత జాగరూకతతో మెలగకపోతే ఈవేళ ధరలు 100కి 500% పెరిగి మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వాలు ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో గుంజుకునేటటువంటి పద్ధతుల్లో ఈవేళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దాన్ని మీరందరూ గమనించకపోతే ఎన్ని పోరాటాలు చేసినా వృధా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.